కానీ ఎన్నికల కమిషనర్ ప్రతిష్ట భంగం కలిగించేలా లేవా మాటలు. అందుకు కాదా ఆయన ఫైన్ ఆర్డర్ ఫోర్ పెట్టింది. ఎన్నికల కమిషనర్ గా ఉన్నటువంటి దెమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి పర్టికులర్ ఆధారాలతో వాళ్ళు మాట్లాడారు. ఎప్పుడు మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఆయన ఓపెన్ గా ఒక యాప్ ని తీసుకొని వచ్చాడు, ఈ వాచన యాప్. ఇప్పటికే మీకు తెలుసు కదా హైకోర్టులో 17వ తారీఖు దాకా ఉంది, 21వ ఎలక్షన్ అయిపోతుంది. దానికి సెక్యూరిటీకి సంబంధించినటువంటి సర్టిఫికెట్ వీళ్ళు ఇంకా ప్రొడ్యూస్ చేయలేదు. సో దాని ప్రకారం కోర్టుకి ఎన్నికల కమిషనర్ చెప్పలేదు అంటే అది తప్పుడు యాప్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ ఓపెన్ గా అర్థమైపోతుంది కదా, ఎవరికో ప్రయోజనం చేయడం కోసం నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వ్యవహరిస్తా ఉన్నారని దాన్ని ఓపెన్ గా చెప్తే తప్పట్లేదు. ఆయన రహస్యంగా ఎవరైనా కలుస్తా ఉన్నాడు, ఏమేం చేశాడు, ఎలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోజు వెళ్తా ఉన్నాడు, ఎవరి డైరెక్షన్ లో పనిచేస్తా ఉన్నాడు, ఎవరు లెటర్ రాస్తే ఆ లెటర్లు పట్టుకొని ఊగుతా ఉన్నాడు, ఇవన్నీ తెలిసినప్పుడు దాన్ని ఓపెన్ గా మాట్లాడితే తప్పంటే ఎట్లా? అశాంతి ఏమైనా కలగజేశారా? ఎన్నికల కమిషనర్ అనే వ్యక్తిని ఏమన్నా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఇంకో రకంగా మాట్లాడారా? లేదంటే ఎన్నికల వ్యవస్థ కించిపచ్చేట్టుగా మాట్లాడారా? మా నాన్నగారు కొడాల నాన్నగారు మాట్లాడిన దాని వల్ల ఏదన్నా ఎన్నికల విధులకు ఏమన్నా ఆటంకం కలిగిందా? లేదంటే ఎన్నికల వ్యవస్థ అంటే ఎన్నికల వ్యవస్థ మీద, లేదంటే ప్రజాస్వామ్యం మీద ఏమన్నా ఆయన వ్యతిరేకంగా ఏమన్నా మాట్లాడారా? ఎన్నికల కమిషనర్ ఇలా వ్యవహరిస్తా ఉన్నాడు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటే అనేది మేము చెబుతా ఉన్నాం ఈరోజు.